ఏమ సరిధర్వ్యాభారాగశ్రేవర్ణం శ్రీ త్రికూటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షిద్రస్సు అక్షంత్రవాసం చూశాను. కొత్త సందు భూమిజాజాయితే కుంభారకైతే సమలజనా బ్రహ్మ కర్మ సవారి వెంపు పట్టుకుంటున్నాను. ఓం భూం భవాన్ స్వామి ఆంజనాథ. మెడిసిన్ వేసుకోవాల్సిన వాళ్ళందరూ అట్టు లైన్ గా రావాలి. చాలా వివాహ కార్యక్రమాలు చూశాము. శివుని ఎక్కడ కూడా భోజనాలు పెట్టినట్టు కనవలేదు. మీరు ఒక తమ సొంత మన కొడుకు కోడలాగా మీరు ఫీల్ కావడం భగవంతుని, మీరు పెళ్లి చేసి అన్నం భోజనం చేసుకోవడం సంతోషకరంగా అనిపిస్తుంది. చాలా సంతోషం నన్ను పిలిచినందుకు కూడా మీ అందరికి కృతజ్ఞత తెలుస్తున్నా. పిల్లలు మీరంతా ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, చదువును వదలద్దు. మనం చదువును వదలొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అదే మనల్ని నిలబెడతారు, అదే మనల్ని పిఎం చేయొచ్చు, లేకపోతే రాష్ట్రపతి చేయొచ్చు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ చేయొచ్చు, కలెక్టర్ చేయొచ్చు. కానీ చదువును వదిలిపెడితే మనం ఇట్లే ఆవార తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో చదువును వదలదు. అర్థమవుతుంది కదా? చదువుకోండి. ఈ భక్తి కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటున్నా అంటే మనం చెడు మార్గాన్ని ఆశ్రయించకుండా, చెడు మార్గంలో పోకుండా ఆపేది భక్తి. కాబట్టి భగవద్ ధ్యానం చేస్తే ఆస్తిపడలేం కదా మనం. కానీ మనం ఎక్కడ కన్ఫైన్ అవుతున్నాం? ఒక ఎకరం భూమి నాది, ఇల్లు నాది. ఇక్కడికే చిన్నోళ్ళం అవుతున్నాం మనం, పేదోళ్ళం అవుతున్నాం, మానసికంగా కూడా పేదోళ్ళం అవుతున్నాం. ఈ మొత్తం ప్రపంచమే నాది, ఎంత గొప్ప ఆస్తి పరులు మనం. అటువంటి ఆలోచన రావాలా? అటువంటి ఆలోచనను పెంపొందించాల్సిన బాధ్యత టీచర్లకు, అయ్యగారులకు, డాక్టర్లకు, మాలాంటి వ్యక్తులందరి మీద ఉన్నది. కాబట్టి ఈ దేశమంతా మనదే. ఎక్కడ కూడా చెత్త పడేయడము, తీయకుండా ఉండడము, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు వెళ్ళడము, ఇవన్నీ మానుకొని మంచిగా ఒక సవ్యమైన జీవితాన్ని జీవించాలని కోరుతున్నా. బ్రహ్మణో వేద మృదేన మృదా తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాదు భాగదేయే నైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుకీర్తి ఉత్తరేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇదే శివాలయంలో ఈ భక్తులందరూ ఇక్కడికి వచ్చి శివాలయాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. అయితే ఈ శివాలయం చాలా ప్రమాదకరంగా ఉంది. బండలన్నీ పై కప్పు బండలు గాని, కింది పునాది బండలు గాని శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులందరికీ సౌకర్యార్థంగా చేయాలని చెప్పి మేము విన్నపం చేస్తున్నాం. ప్రజాప్రతినిధులకు కానివ్వండి, మీడియా మిత్రులకు కానివ్వండి, ఇంకా ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ వారికి కూడా మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి పైచిలుకు ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి శివుడి మహత్యం ఎంత గొప్పదో మీరందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ శాఖ వారు వీరందరూ దీన్ని గుర్తించి ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ శివాలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గార్ల మండలం కుల్లూరు గ్రామ శివార్లోని త్రికూట శివాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా శివ పార్వతుల కళ్యాణము, అలాగే వంశీకిరణ్ గారు ఆధ్యాత్మికవేత్త వంశీకిరణ్ గారిచే ఆధ్యాత్మిక విలువల మీద ప్రవచనాలు, ఆ తర్వాత ఈరోజు ఆరోగ్య దానము మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆరోగ్య దానం కార్యక్రమంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరము, ఈ కాలంలో వేసవి కాలంలో వచ్చేటువంటి వడదెబ్బ లాంటి వ్యాధులు రాకుండా ఉచిత హోమియోపతి మందులు పంపిణీ చేయడం జరిగింది.
సుమారు 2000 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.